Marthi garu, thank you. అదే మనం చిన్నగా మాట్లాడదాం. మైక్ ఇచ్చిన తర్వాత చిన్నగా మాట్లాడటం ఏముంటుంది? అది చూసారా, స్టార్ట్ చేసింది ఆవిడ. ఒకవేళ యుగాంతం వచ్చి ప్రపంచం అంతా పోతున్నా, ఈవిడ ఏదో ఒక మూల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తుంటుంది కదా, అలా ఉంటుంది. వాళ్ళే హ్యాండ్ ఇచ్చారు నిజంగా. థ్యాంక్ యూ సార్. మారుతి గారు, ప్రభాస్ గారితో మీరు చేస్తున్న సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు తెలిసి ఇంతమంది ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే కరోనా పాజిటివ్ పోయింది, ఇక అంతా మొత్తం ధమాకా పాజిటివే ఈ ఎండింగ్ మొత్తం కంపల్సరీగా. ఎందుకంటే ధమాకా సినిమా ఒక ఆడియన్గా నేను చూశాను, చాలా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అంటే ఒక 2 కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ ఉండి సడన్గా గ్రీన్ సిగ్నల్ పడితే మనకు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఈ 2 గంటల 15 నిమిషాల సినిమా ఆల్మోస్ట్ అంతే హ్యాపీగా, అంత హ్యాపీగా ఉంటుందన్నమాట. టూ మనకి రవితేజ గారి ఎనర్జీ గురించి తెలుసు, ఆయన పొద్దున మేకపోయేటప్పుడు ఎంత ఎనర్జీగా ఉంటారో, సాయంత్రం పేకపోయే టైంకి కూడా అంతే ఎనర్జీగా ఉంటారు. సినిమాలో మీకు ఆ ఎనర్జీ చూస్తారు మీరు. అలాగే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. కరోనా కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడే లెక్క చేయకుండా వచ్చి క్రాక్ సినిమా లెక్కలు పెంచారు మీరంతా. అలాంటిది ఇప్పుడు ఏ కరోనా లేదు, ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేస్తారో మీ చేతుల్లోనే ఉంది. రవితేజ గారి గురించి ఏం చెప్తాం? ఇప్పుడు రవితేజ గారిలో మీకు నచ్చిన సినిమాలు అనగానే మీరు వరుసగా కొన్ని సినిమాలు చెప్తారు, ఈడియట్టు, వెంకి, అలాగే దుబాయ్ సీను, విక్రమార్కుడు అని. ఖచ్చితంగా ఆ లిస్టులోకి ఇప్పుడు ధమాకా సినిమా కూడా చేరబోతుంది. అంత మంచి మాస్ ఎంటర్టైనర్ అన్నమాట ఈ మూవీ. ఇంకా శ్రీలీల గారు, అస్సలు అయ్యబాబోయ్, మన తెలుగు మా అమ్మాయి పర్ఫార్మెన్స్ చూస్తే మీకు పిచ్చి పీక్స్లో నచ్చేస్తుంది ఆవిడ. బేసిక్గా ఒక లవర్ లేనోడు ఈ అమ్మాయిని చూస్తే నాకు ఇలాంటి లవర్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. ఒక లవర్ ఉన్నోడు ఈ అమ్మాయిని చూసినా నాకు ఇలాంటి లవర్ ఉన్నా బాగుండేది అనుకుంటాడు. అంత బాగుంటుంది అనమాట శ్రీలీల ఆ అమ్మాయి. అది చూసారా? అసలు నీకేమనిపిస్తుంది? నాకు కూడా అలాంటి ఫీలింగే ఉంటాయి. ఎవరికైనా శ్రీలీల అని చూస్తే జనరల్గా అనిపిస్తుంది కదా. అలా అమ్మాయి, మీరు మహానాటి సినిమా చూసుంటారు కదా, అందులో సావిత్రి గారి క్యారెక్టర్ ఒక కంట్లో నుంచి 2 చుక్కలు, ఆవిడ ఒక కంట్లో నుంచి 1 చుక్క అయినా తీస్తుంది. మామూలు ఆర్టిస్ట్ కాదు. ఇక మనకి మన తెలుగులో ఇంత మంచి హీరోయిన్ దొరకటం మామూలు విషయం కాదు. మనందరం గర్వపడేలా ఆ అమ్మాయి నెక్స్ట్ ఆ అమ్మాయి సక్సెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ అన్న, జనరల్గా తెలుసు కదా ఆయన డైలాగ్స్, ఆ ట్రైలర్లో చూశారు కదా అమ్మ పళ్ళు తెమ్మంది, మరి ఫ్రూట్ షాప్కి వెళ్ళొచ్చు కదా అంటే వాడు ఎవడో ఇంటికి వచ్చి పళ్ళు నూరాడంట, ఆ పళ్ళు తెమ్మంది అమ్మ. అసలు ఆ డైలాగ్కి మామూలుగా అంటే ఇంక సినిమాలో అలాంటివి వచ్చే డైలాగ్స్ అంటే మినిట్ టు మినిట్ డైలాగ్స్ ఏ ఒకటి పడుతూనే ఉంటాయి. ప్రసన్న అన్న డైలాగ్స్ ఎలాగ ఉంటాయి, బేసిక్గా ఒక సినిమా స్టార్ట్ అయ్యే ముందు సీన్ టు సీను, డైలాగ్ టు డైలాగ్ ఒక బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఒక ప్రొడక్షన్ హౌస్ చేతిలో పెడితే ఆ ప్రొడక్షన్ హౌస్ కానీ ఆ డైరెక్టర్ కానీ ఆ హీరో కానీ ఎంత హ్యాపీగా వర్క్ చేస్తారు. ఈ సినిమా ఇంత హ్యాపీగా జరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రైటర్ ప్రసన్న కుమార్ అన్న. థ్యాంక్ యూ అన్న, నిజంగా సూపర్. అంటే ఇక మనం ఆ స్పాట్లోకి వెళ్ళిన తర్వాత ఏవైనా చిన్న చిన్న డెవలప్మెంట్స్ తప్పితే సినిమా మొత్తం టోటల్ డైలాగ్ టు డైలాగ్ బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తారు సినిమా స్టార్ట్ అయ్యే ముందు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా త్రినాథరావు గారు, త్రినాథరావు గారు చేసిన ప్రతి సినిమా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆ డైరెక్టర్లోనే ఒక ఆడియన్ ఉన్నాడు. మామూలుగా ఎంజాయ్ చేయడం ఆయన మానిటర్ ముందు కూర్చొని, అంటే బేసిక్గా ఎప్పుడైనా అంతే, ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నా మిగతా వాళ్ళు మాట్లాడరు, ఆయన ఒక్కడే మాట్లాడేస్తుంటాడు. అంత ఎనర్జీకి ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. అసలు బేసిక్గా ఎంత ఎంజాయ్ చేస్తారంటే మామూలుగా మనం మైక్లో కట్ చెప్పాలి, మైక్ తీసి నవ్వేసుకోవాలి మానిటర్ ముందు, కానీ ఈయన మైక్లో నవ్వేసుకుంటాడు, మైక్ తీసి కట్ చెప్తాడు. అంతలా ఎంజాయ్ చేస్తుంటాడు మన మానిటర్ ముందు. ఆయన వల్ల కొంచెం స్పాట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఎనర్జీగా ఉంటుంది. ఇంకా థ్యాంక్ యూ సార్, నన్ను నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రసన్న అన్న, అలాగే మీరు ఎంకరేజ్ చేసిన విధానం నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా నెక్స్ట్ మన కెమెరామెన్ కార్తీక్ గారు, చాలా యంగ్ అతను. కార్తికేయ 2 కూడా చూసుంటారు కెమెరా వర్క్. ఈ వయసులోనే ఇలాంటి కెమెరా వర్క్ చేశారంటే ఖచ్చితంగా ఆ వయసుకి వచ్చేసరికి అవతారే అతను, అవతార రేంజ్ ఉంటుంది మామూలుగా ఉండదు. అంత మంచి విజువల్స్, అంత మంచి కెమెరా వర్క్ అన్నమాట. ఇంకా మిగతా ఎవరెవరైతే ఉన్నారో ఆర్టిస్టులు కానీ నాతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ కూడా థ్యాంక్ యూ. రవితేజ అన్న, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బేసిక్గా స్టార్స్ 2 రకాలు ఉంటారు, ఒకటి ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునేవాళ్ళు, 2 ఇండస్ట్రీకే పేరు తెచ్చేవాళ్ళు. ఆ ఇండస్ట్రీకే పేరు తెచ్చే స్టార్ ఎవరైనా ఉంటే అది రవితేజ అన్నే. అది
ఇంకా అసలు ఎక్కడ ఉన్నా చెప్పచ్చు. బేసిక్గా కొంతమంది మాకు రవితేజ గారు వేటకారం బాగా నచ్చుద్ది అంటారు, కొంతమంది రవితేజ గారు డ్యాన్స్ బాగా నచ్చుద్ది అంటారు, కొంతమంది రవితేజ గారు ఫైట్స్ బాగా నచ్చుతాయి అంటారు. ఈ సినిమాకి రండి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. అన్ని ఉన్నాయి ఇందులో, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. నిజంగా మీరు ఫుల్ ఆన్ రవితేజ గారిని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్గా సినిమా రివ్యూలు రేపు సినిమా చూసిన తర్వాత అందరూ రివ్యూలు ఇస్తారు. ఒక ఆడియనగా నేను సినిమా చూశాను కాబట్టి నేను కూడా ఈ సినిమా మీద ఒక రివ్యూ ఇస్తాను. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ రవితేజ గారి ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ ఒకటి, రెండు శ్రీలీల గారి గ్లామరు పర్ఫార్మెన్సు, మూడు కామెడీ, నాలుగు భీమ్స్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఐదు ప్రసన్నకుమార్ డైలాగ్స్, నక్కిన త్రినాథరావు గారి డైరెక్షన్. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్, సినిమా ఇంకా సేపు ఉంటే బాగుండేది కదా, అప్పుడే అయిపోయిందండి. ఇవి ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఒకసారి చూడండి, వీలైతే రెండోసారి కూడా చూడండి. ఫైనల్ వర్డిక్ట్ అది, నేను నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత ఎనర్జీ, అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. రోజు ఇంట్లో బోర్ కొట్టినప్పుడల్లా టీవీలో రవితేజ గారి సినిమాలు పెట్టుకుని చూసే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారి థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. పీక్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ సో మచ్. సో ఆదిని కూడా మనం చూడబోతున్నాము December 23rd. ఈ రేంజ్ ఆఫ్ డైలాగ్స్ ఇక్కడే ఉంటే ఇంకా సినిమాలో ఎలా అదిరిపోయాయో మనం చూడాల్సిందే ఇన్ థియేటర్స్. అండ్ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము వర్సటైల్ యాక్టర్ సముద్రకణి గారిని. నేను మాట్లాడతాను, ఇంట్రొడక్షన్ అక్కర్లే. కాదు త్రినాథ్ గారు, ఒక చిన్న అర్జీతో వచ్చాను నేను. ఇందాక భీమ్స్ గారు లిరిక్ రైటర్గా మాట్లాడారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఒకసారి మాట్లాడతారు ఇప్పుడు. భీమ్స్ గారు రండి, రండి. సుమగారు మైక్ ఇచ్చారంటే ఆవిడ డ్యూటీ మీకు ఇచ్చినట్టు. అంటే మీరు ఇప్పుడు నా గురించి చెప్పాలి, నేను మాట్లాడమని ఆవిడ ఎలాగైతే ఇన్వైట్ చేస్తారో మీరు అది చెప్పాలన్నమాట. దీని సిగ్గు ఏంటండి మా జీవితం ఇది ఎక్కడ కావాలి. అందరికీ నమస్తే, అందరికీ నమస్కారం. బెంగాల్ టైగర్ నుంచి మొదలు పెడితే ఈరోజు ధమాకా సుమారుగా. మేము ఇక డ్యాన్స్ చేస్తుంటే ఉప్పర సోది ఏంటి సైడ్కి వెళ్ళి, ఏంటి ఇది ఏంటిది సార్? మారుతి గారు చెప్పండి సార్, ఏంటిది ఉప్పర సోది పక్కకి వెళ్ళి? దేనికి సార్ డబ్బులు ఇస్తున్నాం, ఉప్పర సోది పెట్టుకోండి కా పక్కకి వెళ్ళి. సారీ సార్, నేను చూడలేదు, మళ్ళీ ఒకసారి చేస్తారా? ఒక్కసారి పాట లక్ష్మి, నీ సంగతి నేను తర్వాత చూసుకుంటానే, ఇప్పుడే వచ్చి ఆ కందిపప్పు 5 కేజీలు కావాలని చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఓకే భీమ్స్ గారు, ఇప్పటి వరకు వీళ్ళు ఎంటర్టైన్ చేశారు. త్రినాథ్ గారు ఇంత డాన్సర్ ఉన్నారని మాకు ఆల్రెడీ తెలుసు, ఆ వీడియో ఉంది. కానీ ఆ వీడియో కన్నా మీరు ఒక 10 రెట్లు ఎక్కువ ఇక్కడ చేసేసారు కాబట్టి మేము ఆ వీడియో ప్లే చేయటం లేదు. సో ఇప్పుడు సాంగ్స్ పాడడానికి సింగర్స్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. భీమ్స్ సిసిరియో ఏమంటే గూగుల్లో ఆల్ రవితేజ ఫ్యాన్స్. ఇప్పుడు ఏంటంటే ఒక డాక్టర్ ఉంటాడు కదా, అందరి పిల్లలు అందరికి ఆపరేషన్లు చేస్తాడని తన సొంత పిల్లలకి ఆపరేషన్ చేయాలంటే భయపడుతుంటాడు. అలాగా నేను రవి గారి సినిమాలకి గెస్ట్లకి వెళ్ళి ఎరకొట్టేసాను, కానీ ఇప్పుడు నా సినిమా రాబోతున్న మాట్లాడాలని భయం వేస్తుంది. ఎందుకంటే మా ప్రసన్న గారు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఇలా చూస్తున్నారు, అమ్మీడు ఏం మాట్లాడేస్తాడని. మా మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా చూస్తున్నారు, నేను ఏదో మాట్లాడతాడని. అమ్మో ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్లు చూస్తుంటే ఇప్పుడు నేనేం మాట్లాడుతాను, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నేను అంత ప్రిపేర్ అవ్వాలా, ఎందుకంటే మార్నింగ్ 8 o'clock ఈరోజు మా వివేక్ గారు ఏం చెప్పారంటే 6 o'clock ఓవర్సీస్కి వెళ్ళిపోవాలే, లేకపోతే పేమెంట్లన్నీ నీ చేతి కట్టిస్తా అంటారు ఆయన. అనగానే భయం వేసి భీమ్స్ నేను ఉదయం బ్రష్లు అలా పట్టుకొని వచ్చేసాం.
వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో 6 o'clock పంపించాలని ఆ ఊపులో సినిమా మొత్తం ఈరోజు 4-5 సార్లు చూసేసాం. అంటే మిక్సింగ్ చేస్తున్నప్పుడు ఇంకా అక్క ఆయన షార్ట్తో 4 డ్యాన్సులు, నేను నా ట్రాక్ ఫ్యాంట్తో నేను డ్యాన్సులు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే సినిమా అదిరిపోయింది, మామూలుగా లేదు. అసలు ఎందుకంటే నేను రవితేజ ఫ్యాన్నే. ఒక రవితేజ ఫ్యాన్ ఆడియన్లో థియేటర్లో కూర్చొని రవితేజ గారు ఏం చేస్తే అలా ఎగిరికి ఎంతుతారు అది నాకు తెలుసు కాబట్టి నేను అలాగే ఎంతా ఈరోజు మొత్తం ప్రీమియం ఇన్ఫెక్షన్లో. నిజంగా చెప్తున్నా, ఆయన డైలాగు మామూలుగా లేవు. ఇరక్కొట్టాడు ఏమన్నారు అంటే మా ఇద్దరం భార్యాభర్తలు, ఈయన మొగుడో నేను పిల్లవో నాకు తెలియదు కానీ ఎవరు ఏ విధంగా అయితే ఆ విధంగా ఊహించుకోండి. అసలు మామూలుగా లేదు సినిమా, అదిరిపోయింది. రేపు అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలాగుందిరా సినిమా అంటే నేను చెప్తా ఇది కాబట్టి అదిరిపోయింది. మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయాడు తమ్ముళ్ళు, నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా, ముందే కూర్చుంటా. సూపర్ సినిమా ఫ్యాన్స్ అందరికీ బాక్సాఫీస్ బొనాంజా. ఇకపోతే అంటే అందరూ సుమ గారు, లాస్ట్ వీక్ జేమ్స్ కెమెరూన్ అండి, లాస్ట్ వీక్ జేమ్స్ కెమెరూను, ఈ నెక్స్ట్ వీక్ నక్కింద్ర నదరావు సినిమా రిలీజ్ అవుతుంది. అవతార్ ఓకే. ఇకపోతే మా ఇప్పుడు ఏంటంటే టీంలో యాక్ట్ చేసిన వాళ్ళందరి గురించి, పని చేసిన వాళ్ళందరి గురించి, డబ్బులు పెడుతున్న అందరి గురించి, మా హీరో గురించి, మా హీరోయిన్ గురించి ప్రసన్న చాలా బాగా చెప్పాడు అన్నీ కూడా. ఆయన ఎవరి గురించి చెప్పలేకపోయాడు, ఆయన గురించి ఆయన చెప్పుకోలేకపోయాడు. మరి ఆయన గురించి ఎవరు చెప్పాలి, నేనే చెప్పాలి. కాబట్టి ప్రసన్న, ఈ సినిమాలో రవితేజ గారు ఏం చెప్తే, ఏ సౌండ్ ఆయన నోట్లోంచి వస్తే థియేటర్ ఎదిరిపోద్దో అలాంటి సౌండ్ ఉన్న డైలాగులు రాశాడు ఈ సినిమాకి. అద్భుతంగా రాశాడు, బ్రహ్మాండంగా ఉంది. సో థ్యాంక్ యూ ప్రసన్న గారు. ఎందుకంటే మళ్ళీ ఆయన డైరెక్టర్ అయిపోతున్నారు కాబట్టి ముందే ఇప్పుడే చెప్పేసుకోవాలి అన్నీ. లేకపోతే ఈ సినిమా మ్యూజిక్ నాకు చాలా చాలా ఇష్టమైన థింగ్ ఏదైనా ఈ సినిమాలో ఉందంటే అది మ్యూజిక్. మా భీమ్స్ సిసిరేలియో ఫస్ట్లో రవితేజ గారు నేను ఎవరిని వెళ్దాం మ్యూజిక్ ఎవరికి వెళ్దాం అంటే రకరకాల పేర్లు అనుకున్నా సరే రవి గారు ఒకటే చెప్పారు, త్రినందికి భీమ్స్ సిసిరేలియో తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు అంటే సంపత్ నంది దగ్గర నాకు పరిచయం సార్ అని. మంచి పిల్లాడు, ఆయన ఇరక్కొట్టేస్తాడు. ఒకసారి అంటే సార్ నాకు ఆల్రెడీ ఆయన మంచి పిల్లాడని తెలుసు, ఆయన ఇరక్కొడతాడని కూడా తెలుసు. సరే దీనికి ఇరక్కొట్టించేద్దాం సార్ అనుకున్నాం. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ అలాంటిది, ప్రసన్న రాసిన స్క్రిప్ట్ అలాంటిది, మా స్క్రిప్ట్. దానికి ఆ రేంజ్ మ్యూజిక్ కావాలి, ఆ మాస్ టింజ్ ఉన్న మ్యూజిక్ కావాలి. కాబట్టి ఆ స్క్రిప్ట్కి తగ్గ మ్యూజిక్ డైరెక్టరు ఎవరు అని అనుకుంటే అందులో చర్చే రవి గారు సజెస్ట్ చేసిన బెస్ట్ పేరు భీమ్స్ గారు. నిజంగానే ఈరోజు సాంగ్స్ చూస్తుంటే 42 మిలియన్స్ ఒక సాంగ్ క్రాస్ అయిపోయింది. ఇంకా మిగిలిన సాంగ్స్ కూడా అలాగెళ్తున్నాయి. ఇంకా పోతే మా మంగ్లీ ఇందాల చిన్నది లీక్ చేసేసింది. యాక్చువల్లీ నేనేంటంటే రీ రికార్డింగ్ కోసం అంటే అవి గొంతు ఏదో బాగుంటుందని చిన్న మొక్క అలా గుచ్చుకుంటే అది ఇందాక వచ్చేసి తను కూడా పాడేసింది. అసలు బాస్ ఎంట్రీలో మంగ్లీ వాయిస్ రీ రికార్డింగ్ వస్తుంటే దాని అమ్మ జీవితం మామూలు ఉండదు, ఇక ఎరక్కొడద్దు. ఇకపోతే మా శ్రీలీల ఎవరు వచ్చినా సరే కొత్తగా ఎవరు అంటుంటుంది, అది ఒక రకమైన ఎక్స్ప్రెషన్. సరే రాఘవేంద్ర గారు వాళ్ళ గురువు గారు కదా, ఈయన వచ్చేసిన ఈయన ఇందాక కనిపించడం నమస్కారం సార్ అంటదేమనుకున్నాను, రాఘవేంద్ర గారిని చూసినప్పుడు అంటుంది శ్రీలీల. అసలు డ్యాన్స్ ఎర కొట్టిందండి సాంగ్స్లో. అంటే ఒక సాంగ్ ఉంది దాని గురించి నేను చెప్పను, థియేటర్లో ఎరక్కొట్టేది, అది మేము రిలీజ్ చేయలేదు. దానిలో రవి గారు శ్రీలీల ఇద్దరు కుమ్మారు, కుమ్ముడే మామూలుగా ఉండదు. అది ఇప్పుడు మేము రివీల్ చేయం థియేటర్లో తమ్ముళ్ళు, క్లైమాక్స్ ఫైట్ ముందు వస్తుంది, దాన్ని అమ్మ బతుకు మీరు కాదు, సీట్లు నెగుతాయి థియేటర్లో, మనుషులు కాదు. కాబట్టి అదొక ఎనర్జీ ఉంది, డబుల్ ఇంపాక్ట్, అద్భుతంగా ఉంటుంది సినిమాలో.
మనం 23 తర్వాత మళ్ళీ కలుద్దాం, ఆ రోజు మాట్లాడదాం. ఆ రోజు అందరినీ మా టీమ్ని మా క్రూని అందరినీ ఫేస్ టు ఫేస్ అందరి గురించి మాట్లాడతాను. ఇప్పుడు నేను ఓన్లీ సినిమా గురించే మాట్లాడదాం అని అనుకున్నాను, కాబట్టి సినిమా గురించే మాట్లాడుతున్నా. కాబట్టి సినిమా చూడండి, మీ అంచనాలకు మించి ఉంటుంది. రవి మాస్ మహారాజ్, మన మాస్ మహారాజ్ రవితేజ గారి ఎనర్జీ ఏంటో ఇప్పుడు అందరూ చెప్తుంటారు. ఎనర్జీ స్టార్ ఎనర్జీ ఏంటో మన ధమాకాలో కనిపిస్తుంది. 23rd నేను కూడా మీతోనే థియేటర్లో చూస్తా, దాని తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ తమ్ముళ్ళు.